రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో కాశీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరితో కలిసి పనిచేస్తానని బీజేపీ నూతన రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ తెలిపారు। ఈ మేరకు గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడుగు మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు। తనపై పార్టీ నాయకత్వం ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు। అనంతరం పార్టీ శ్రేణులు అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజును శాలువాలతో ఘనంగా సన్మానించారు। ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు మండల కిషన్ రెడ్డి, దుబాసి లలిత నాయకులు, మాడ నారాయణ రెడ్డి, మిట్టపల్లి సతీష్ కుమార్, డేవిడ్ రాజ్, పల్లికొండ నరసింగ్ నారాయణ, చారి బూసిపాక సంతోష్, బుంగ మహేష్, బండి రాము, మంచకట్ల భిక్షపతి, మామిడి వీరేశం, దాసరి శ్రీను, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు। నాపై నమ్మకంతోని నాకు రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్నరుగా నియమించినందుకు, నాపై బాధ్యత పెట్టినందుకు, నన్ను నా బాధ్యతను రామగుండం నియోజకవర్గంలో కాశ రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ కాశాయం జెండా ఎగరేసినందుకు నేను నా పార్టీ నాయకులను కార్యకర్తలను అందర్నీ కలుపుకొని మండల వేదిగా బూత్ వేదిగా బూత్ కమిటీ లేస్తూ పార్టీ బలపరిచేందుకు బూత్ కమిటీ లేస్తూ పార్టీని బలపరిచేందుకు నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను।